फ्रेंड्स अंदर की नमस्कार अंडी वेलकम टू A9 प्रॉपर्टीज यूट्यूब चैनल मनम न्यू अपार्टमेंट लोनी 3BHK फ्लैट ने एक्सप्लोर चेस्तुन्नामन्नमाट इदोच्चेसरिक मन की कल्याणपुरी अने एरिया लो उंदंडी सर्वे आफ् इंडिया आपोजिट लो उंटुंदी मेट्रो की एदैते स्टेडियम मेट्रो की उप्पल स्टेडियम मेट्रो की दग्गरलो उन्न प्लाट्स अन्नमाट इदी स्टैंडर्ड अलोन अपार्टमेंट अंडी G+5 अपार्टमेंट मन की 5 फ्लोर्स उंटुंदी लिफ्ट प्रोविजन इदी लिफ्ट चूडोच्चु मनम प्रति फ्लोर को वेसरी मन की 2 फ्लाट्स अने मन की उठाएन 2 फ्लाट्स मन की 3BHK फ्लाट्स उठाएँ फ्लोर को वेसर की मन की ईस्ट वेस्ट 2 फ्लाट्स अत फ्लाट सैज वेसर की मन की 1558 SFT अन्मा टोटल मन की 10 यूनिट्स अवेलबल मन स्टेप स्ट्रेट चूस्ट इला लिफ्ट नीचे इला वस्तम चला लिफ्ट इव जी 24/7 पवर बैकअप उंटो इक मन ఒక శాంపిల్ ఫ్లాట్ ని అయితే చూపిస్తున్నాను నేను చూడొచ్చు చాలా స్పేసియస్ 3BHK ఫ్లాట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి HMD అండ్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది స్టాండర్డ్ అలోన్ ఇందులో మనకి టోటల్ గా 10 యూనిట్స్ అయితే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి అన్నమాట మీరు క్లియర్ గాట్ గా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి అలాగే మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని बेल आइकन क्लिक नोटिफिकेशन अभी आल्जी इदेसर मन किचन एरिया अंडी किचन अच्छे मन की चला स्पेसियस किचन अव जरिए ओपन किचन टाइप इच्छा दी बैक साइड डोर उ डोर द्वारा नीचे मन की वाश एरिया प्रोवाइड जरिंदन वाश एरिया चूड़ा चुटूत मन की अपार्टमेंट्स उ पक्न मन की अपार्टमेंट उ बैक साइड हाउसेस उदी वाश एरिया अंडी वाश एरिया चूस्ते चूड़ा हाउसेस उ ఇక మన ఫ్లాట్ విషయానికి వస్తే ఇది 3BHK ఫ్లాట్ అనేది మనం చూస్తున్నామండి వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ని అయితే మనం శాంపిల్ గా చూస్తున్నాం దీని ఆపోజిట్ లో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఉంటుంది ఇది వెస్ట్ ఫేస్ యొక్క ఫ్లాట్ యొక్క డిజైన్ అండి లేఅవుట్ అండి ఇది శాంపిల్ ఫ్లాట్ అన్నమాట ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అండి మీకు ఆ లోన్ ద్వారా వస్తున్న ఫ్లాట్స్ అన్నమాట ఇవి ప్రతి సైజ్ వచ్చేసరికి ప్రతి ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసరికి మనకి 1558 SFT అండి ఇందులో వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ ఇస్తారు 24/7 సెక్యూరిటీ ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఒక బెడ్ రూమ్ అండి ఇది ఈ బెడ్ రూమ్ చూసుకోవచ్చు మీరు చాలా స్పేసియస్ బెడ్ రూమ్ అయితే ఉంది మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్బుల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇస్తారు అన్నమాట అలాగే దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ఉంది ఇక్కడ విండో వస్తుంది ఇది అటాచ్డ్ వాష్ రూమ్ అన్నమాట మనం చూడొచ్చు క్లియర్ కట్ గా प्राइस वच्चेसर की इदी चाला इंपॉर्टेंट अंडी प्राइस वच्चेसर की मन की 6800 पर SFT का चेप्पडं जरुगुतुंदी अदी कूडा मन की फिक्स्ड प्राइस का चेप्पडं जरुगुतुंदी नेगोशियबल कादंडी फिक्स्ड प्राइस अन्नमाट इदी वच्चेसर की मन की ओक बेड्रूम चिल्ड्रन बेड्रूम अनुकोवच्चु 2 साइड विंडोस इच्चारु बैक साइड अयिते मन की बाल्कनी प्रोवाइड चेयडं जरिगिंदी अन्नमाट दीनिकी चूडोच्चु मीरु बाल्कनी अयिते क्रियेट गा इच्चारु चाला स्पेसियस बेड्रूम अन्नमाट इदी बैक साइड वच्चेसरिकि मनकि बाल्कनी अयिते इव्वडं जरिगिंदि बाल्कनी नुंचि कूडा व्यू चूपिस्तानु मीकु चूसुकोवच्चु मीरु इदि बाल्कनी अंडि चाला स्पेसियस गा इच्चारु इक ग्लास मनकि वाल अयिते वस्तुंदन्नमाट ग्लास टाइप वाल अयिते वस्तुंदि इदि एग्जाक्ट गा मनकि मेट्रो की स्टेडियम मेट्रो की वाकबल डिस्टेंस लो उंटुंदि आल्मोस्ट मनकि ओक 500 to 600 meters दूरंलोने उंटुंदन्नमाट चाला प्राइम लोकेशन लो उन्न HMD अंड रेर अप्रूव्ड ఫ్లాట్స్ అండి ఇవి మీకు బ్యాంక్ లోన్ ద్వారా వస్తుంది అంత క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి మీకు బ్యాంక్ ద్వారా వస్తుంది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఇది మన కామన్ వాష్ రూమ్ చాలా స్పేసియస్ గుసో ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి 3rd bedroom అండి ఇప్పటివరకు మనం 2nd bedroom కూడా చూసాం కదా ఇది 3rd bedroom అన్నమాట 3rd bedroom కూడా మనకి అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అంటే 2 bedrooms కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్ రూమ్ వచ్చేసరికి మనకి బాల్కనీ ఇచ్చారు వెస్ట్ సైడ్ వచ్చేసరికి క్లియర్ గా చూసుకోవచ్చు మీరు ఇలా ఉంటుంది ఇది మనకి అటాచ్డ్ వాష్ రూమ్ అండి చాలా స్పేసియస్ గా ఇచ్చారు టైల్స్ ఇచ్చారు అలాగే గీజర్ పాయింట్ షవర్ పాయింట్ సంబంధించిన అన్ని పాయింట్స్ అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగింది HMD అండ్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి టోటల్ గా మనకి 10 యూనిట్స్ అయితే ఉన్నాయి అంటే ఈచ్ ఫ్లోర్ కు వచ్చేసరికి 2 ఉన్నాయండి ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది చాలా మంచి లొకేషన్ లో ఉందన్నమాట ఇది ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి రెడీ టు మూవ్ కాబట్టి మీకు ఫిక్స్డ్ ప్రైస్ గా చెప్తున్నాను నెగోషియబుల్ అయితే ఉండదు 6800 పర్ SFT ఫిక్స్డ్ ప్రైస్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఈస్ట్ ఫేజ్ అండి ఈస్ట్ ఫేజ్ కూడా ఎలా ఉందో ఎలివేషన్ చూపిస్తాను మీకు ఇది మనకి హాల్ కిందకు వస్తుంది ఈస్ట్ ఫేజ్ మనం ఎంటర్ అయ్యింది ఈ రైట్ సైడ్ వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా వెస్ట్ సైడ్ లానే ఉంటాయి మనకి అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి
కిచెన్ ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఒకసారి చూపిస్తానండి మీకు కిచెన్ చూసేద్దాం మనం ఫస్ట్, దాని తర్వాత బెడ్రూమ్ చూపిస్తాను మీకు. వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ముందుగానే తెలుసుకోవాలంటే కింద జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి మనకి వన్ డే బిఫోర్గానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందుగా వస్తుంది. అర్జెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా వస్తుందన్నమాట. ఇది వాష్ ఏరియా అండి, ఇది కిచెన్ చూసాం మనం. ఈస్ట్ ఫేస్ సైజు మనం శాంపిల్ ఫ్లాట్ని అయితే చూస్తున్నాం ఇప్పుడు. ఇది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనుకోండి మీరు. మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ విండోస్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు క్లియర్ కట్గా. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే అన్ని పాయింట్స్ అయితే మన గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే కిచెన్ ఏరియా ఉంది. లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి స్పేసియస్ హాల్ ఉంటుంది. అలాగే కొంచెం స్ట్రైట్గా మనకి మూవ్ అయితే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంటుందండి. కామన్ వాష్రూమ్ చూసుకోవచ్చు ఇలా ఉండదు, చాలా స్పేసియస్గా అయితే ఉంది. సేమ్ యాస్టీస్గా మనకి వెస్ట్ సైడ్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా ఉంది. కాకపోతే మనకి బాత్రూమ్ యొక్క డైరెక్షన్ అనేది ఒక బెడ్రూమ్ మారుతుంది అనమాట. ఇది చూడొచ్చు మనం. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ అనుకోవచ్చు మీరు. సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. సైజెస్ కూడా మనకి 11x12 ఉన్నాయి, కొన్ని 10x10 కూడా ఉన్నాయి అనమాట. రెండు బెడ్రూమ్స్ వచ్చేసరికి 11x12 ఉంటాయి, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి 10x10 ఉంటుంది అనమాట. ఇదండి బాల్కనీ. బాల్కనీ నుంచి మనం ఇంకా చూసేసాం కదా. ఇది ఇంకా మాస్టర్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. థర్డ్ బెడ్రూమ్ చూపించి వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఒక కార్ పార్కింగ్ అయితే ఇస్తారు. మరి కార్ పార్కింగ్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి 5 lakhs ఎక్స్ట్రా చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. 5 lakhs అనేది ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా చెప్పడం జరుగుతుంది. రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అనమాట. ఇవి హెచ్ఎండి అని రేరాప్పుడు బ్యాంక్ లోన్తో వస్తుంది మీకు. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. క్లియర్ కట్గా చూసుకున్నారు కదా. టోటల్గా మనకి 10 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ రోడ్కి ఏదైతే కళ్యాణ్పురి మెయిన్ రోడ్ అంటారు దాన్ని, సర్వే ఆఫ్ ఇండియా ఆపోజిట్ రోడ్ని కళ్యాణ్పురి మెయిన్ రోడ్ అంటారు. మెయిన్ రోడ్కి ఫేజింగ్తో ఉన్న అపార్ట్మెంట్ అనమాట. ఇది ఎగ్జాక్ట్గా మనకి 80 ఫీట్ రోడ్కి ఫేజింగ్తో ఉంటుంది. మెట్రో స్టేషన్కి వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ స్టేడియం మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇలా ఉంది. టోటల్గా 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి మనకి. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియో లైక్ చెప్తే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే మీరు కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన A9 ప్రాపర్టీస్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. అలాగే దీనికి సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి నేను ఎండ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా చూడండి. మీ ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలనుకుంటే కింద మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క లైవ్ విజిట్ని వీడియో షూట్ని అరేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.